గెస్ట్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లాలో మరో కేరళ కోనసీమ ప్రాంతంలో ఈ రోజు మన గెస్ట్ అవర్ కార్యక్రమం జరుగుతోంది. కోనసీమలో కోనసీమ కేంద్ర బిందు అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలం గుండిపూడి గ్రామంలో ఉన్నాం. ప్రస్తుతం ఈ రోజు హాట్ టాపిక్ అమరాపురంలో తెలుగుదేశం పార్టీ గతంలో ఎప్పటి నుంచో కంచుకోటగా ఉంటూ వస్తుంది. ఇలాంటి కంచుకోట నియోజకవర్గానికి ఇప్పుడు బీటలు వారుతున్నాయా? ప్రస్తుతం ఉన్నటువంటి నాయకత్వంపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారా? పార్టీ అధిష్టానం కోనసీమ పెద్దలు పార్టీలో ఒక కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తున్నారా? ఇది ఈరోజు మన గెస్ట్ అవర్ కార్యక్రమం. ఒక సాధారణ కుటుంబం నుండి ఆక్వా రైతుగా, ఆ తర్వాత వ్యాపారవేత్తగా ఎన్నో సేవా కార్యక్రమాలతో తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకొని నిస్వార్థంగా ఎంతోమందికి తన వంతు సాయంగా సమాజం పట్ల తన బాధ్యతను చాటుకుంటూ అలాగే రాజకీయ రంగంలోకి అడుగేటి ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ ఒక బ్రాండ్గా నిస్వార్థ ప్రజానాయకుడిగా ఉన్నటువంటి పోతుల నరసింహారావు గారు ఈరోజు మనతో గెస్ట్ అవర్ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. వారికి సంబంధించినటువంటి వివరాలను వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం సార్. ముందుగా అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మేము ఒక వ్యవసాయంలో ఒక రైతుగా తండ్రి, నా తండ్రి ఓ వ్యవసాయ రైతు, అతని కడుపుని నేను, మేము ఐదుగురు అన్నదమ్ములు ఉండి, ఐదుగురు అన్నదమ్ముల్లో నేను మూడో వాడిని. నా పేరు నరసింహారావు. ఒక వ్యవసాయ రీచ్లో నా తండ్రి 10వ క్లాస్ దాకా చదివించిన తర్వాత అక్కడి నుంచి తల్లిదండ్రులకు బరువు అవుతుందన్న విధానంతో నేను వ్యవసాయంలో చేసుకుంటూ ఇప్పుడు అక్వా రంగంలో కొనసాగుతున్నాను. ఎక్కడ చూసినా సేవా కార్యక్రమాల్లో ప్రథమంగా మీ పేరు వినిపిస్తూ ఉంటుంది. అంటే సేవా కార్యక్రమాలు చేయాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? నా తల్లి, నా తండ్రి ఎప్పుడూ కూడా అతను అతను ఉన్నంతకాలం కూడా గ్రామంలో, ఎన్నో గ్రామాల్లో, ఒక 5-6 పంచాయతీలు ఒక గ్రామంగా పెద్దగా ఉండైన అన్ని ఏ విధమైన అక్కడ ప్రాబ్లాలు వచ్చినా మా నాన్నగారు సాల్వ్ చేయటం, వాళ్ళకి ఏ ఇబ్బందులు వచ్చినా మా నాన్నగారు చేసేవారు. ఆయన పట్టి మాకు నేర్పేది ఇదే నేర్పారండి. స్థానికంగా రైతులు గతంలో ఇక్కడ కొబ్బరికి సంబంధించిన పంటలు సాగు చేసేవాళ్ళు. మీరు ఆక్వా రంగంలో అడుగుపెట్టారు. అంటే ఆ సమయానికి ఇక్కడ ఆక్వా రంగం పెద్దగా లేదు. అంటే మీకు ఆక్వా రంగం వైపు అడుగు పెట్టాలని ఎలా అనిపించింది? ఆక్వా రంగంలో ఒక నేను 30 సంవత్సరాలుగా ఆక్వా రంగంలోనే ఉన్నానండి. ఆక్వా రంగంలో ఉంటూ అంచెంచులుగా ఏండ స్వప్న మాది చిన్న కుటుంబం. మా తల్లిదండ్రులు మేము 10 మంది అండి. అక్కలు 5 అన్నదమ్ములు 5, దాంట్లో మనం సంపాదించుకున్న మా తల్లిదండ్రులు పెట్టిన దాంట్లో మేము ఆక్వా రంగంలో ఫస్ట్లో ఒక 2 ఎకరాలు వేసుకుంటూ ఇలా ఒక 50 ఎకరం చెరువులు చేసుకుంటున్నాం. ఆక్వా రంగంలో ఎక్కువ నష్టాలు వస్తాయి, అటువంటి పరిస్థితుల్లో మీరు ఆక్వా రంగం వైపు ఎంత ధైర్యంగా అడుగు వేయగలిగారు? ఆక్వా రంగంలో అదేంటి, గత 2 సంవత్సరాల వరకు కూడా ఇప్పుడు ప్రాబ్లం లేవు, ప్రాఫిట్లోనే నడిచింది. ఒక 2 సంవత్సరాల నుంచి కూడా దేంటి గవర్నమెంట్ ప్రాబ్లమో ఏ విధమైన ప్రాబ్లమో కానండి, మేము అమ్మే సరుకులు ఎక్స్పోర్ట్ ప్రాబ్లం. ఇవాళ రాష్ట్రంలో ఫస్ట్ ప్లేస్లో ఆక్వా రంగం ఉంది. ఆక్వా రంగంలో ఇలా మన ఇండియాకి విదేశీ కరెన్సీ 11 లక్షల నుంచి 13 లక్షల కోట్లు వస్తుంది. అలాంటి దాన్ని మనకి ఏపీకి ఇది సంవత్సరానికండి 7.5 లక్షల నుంచి 8.5 లక్షల కోట్లు మన ఏపీకి, మన ఇండియాలో, మన ఏపీకి ఎక్కువ వస్తుంది. మన ఏపీలోనూ ఇది ఎక్కువ సాగు ఉందండి. దాంట్లో మేము ఏంటంటే ఒక 2 సంవత్సరాల నుంచి మేము లాసుల్లో ఉన్నాం. గత 2 సంవత్సరాల ముందు ఎప్పుడూ ప్రాఫిట్లో ఉన్నాం, ఎప్పుడూ ఇబ్బంది లేవు. ఇప్పుడు మాకు యాసిరిల్లో కూడా సీడ్ క్వాలిటీ సీడ్ ఇచ్చేవారు, నెక్స్ట్ ఫీల్డ్లో కూడా క్వాలిటీ ఉండేదండి. ఇవాళ ఈ ఒక 2 సంవత్సరాల నుంచి కూడా ఫీడ్ క్వాలిటీ లేదు, సీడ్ క్వాలిటీ లేదు. నెక్స్ట్
మేము అన్నీ సరుక్కోడానండి. ఈరోజు యాండ్ చొప్పున కేజీకి 150 రూపాయలు లాసులు అమ్ముతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అధికార ప్రభుత్వం నుంచి ఆక్వా రైతులకు ఎటువంటి సహాయ సహకారాలు అందట్లేదా? ఆక్వా రంగంలో మేము ఈ 2.5 సంవత్సరాల్లో ఏ విధమైన ప్రభుత్వం తరపు నుంచి లాసే తప్ప కానీ బెనిఫిట్ అన్నది ఏమీ లేదండి. ఏంటంటే ఏ విధమైన కూడా మనం ఇలా ఇప్పుడు సపోజ్ కొందని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఇలా 30 నుంచి 35 మంది ఎక్స్పోర్టర్లు ఉన్నారని పిలిచి ఒక మీటింగ్ చేసి ఈ రేట్లు కొనాలి, ఈ ప్రాసెస్లో అమ్ముకోవాలి. ఇప్పుడు మన కరోనా నీరు గతంలో కరోనా వచ్చేటప్పుడు అండి స్టార్టింగ్లో మేము కేజీ 100 రూపాయలకి అమ్మామండి. అదే రైజులు 300 రూపాయలు కేజీ ఉండి రైలు 100 రూపాయలకి అమ్మామండి. మేము 100 రూపాయలకి అమ్మేటప్పటికి 200 రూపాయలు లాస్ పెట్టుకున్నాం. ఏమన్నా చెప్పండి, దీన్ని కొంటారో కొనరో ఏమైపోతాం అని ఆందోళనతో కేజీ 50 రూపాయలకి 200 రూపాయలకి 100 రూపాయలకి 50 రూపాయలకి అమ్మవలసిన పరిస్థితి వచ్చింది. అలాంటి టైంలో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకునండి. ఇలా మన స్టోరేజులు కోల్డ్ స్టోరేజులు మ్యాక్సిమం ఒక మండలానికి ఒక 5-6 కోల్డ్ స్టోరేజులు ఉండాలండి. ఓ దేంటో ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉండాలి. కనీసం అటువంటి సదుపాయాలు ఇక్కడ లేవు. ఈ కరోనా వచ్చిన తర్వాత అండి రైతు ఆక్వా రంగంలో బాగా దెబ్బతిన్నాడు, 80% దెబ్బతిన్నారు. ఇవాళ సపోజ్కి వర్రి ఉందండి, వర్రి ఉంటే రైతు సపోజ్కి నాకు ప్యాడీ ఒక 10 ఎకరాలు ఊడుస్తామండి, ఇవాళకి 3 నెలలు అవ్వుందండి మాకు. ఏ విధమైన రూపాయి కూడా మాకు ఇంకా గవర్నమెంట్ నుంచి బకాలు ఇంకా రాలేదు, మాకు ఇంకా రాలేదండి. 3 నెలల 10 రోజులు అవ్వండి ఇప్పుడు ధాన్యం అమ్మండి. ఇదిగోండి మొత్తం అంతా కూడా ఇవాళ ఏం చేసామంటే అండి ఇది ఊడుపు. ఇప్పటికి అమౌంట్ రాలేదు, మళ్ళీ ఏం పెట్టుబడి పెడతామని ఇంకా మొత్తం వ్యవసాయం అంతా కూడా మానేస్తాం. ఇప్పుడు ఈ మేము మానేయటం వల్ల అండి ఈ చుట్టుపక్కల అంతా కూడా మ్యాక్సిమం ఒక 1000 ఎకరం వ్యవసాయం అంతా కూడా మానేస్తాం. వరి ఊషటం మానేస్తాం. ఇప్పుడు ఈ ఊషటం మానేయడం వల్ల అండి ఇక్కడ ఉన్న లేబర్కి అందరికీ చాలా ప్రాబ్లం అండి. ఇప్పుడు ఒక రైతు 1 ఎకరం నేల ఊడ్చాడంటే అండి లేబర్కి మినిమం ఒక 10 మంది ఊడుపు పని ఉంటుంది, ట్రాక్టర్ల పని ఉంటుంది, అన్ని రకాల రంగాల్లో ఎదరికెళ్తుందండి. ఇప్పుడు ఆ విధంగా లేదండి. ఏంటి సపన మొత్తం అంతా కూడా రైతు ఎక్కడా కూడా ఊడు పోషట్లేదు, ప్యాడీ చేయట్లేదు. ఇప్పుడు ఇది గవర్నమెంట్కి లాసే, ఒకటి లేబర్కి లాసే, అందరికీ లాసే. మీరు చేస్తున్న సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా విద్యార్థులకి ఫీజులు కట్టడం కానివ్వండి, పుస్తకాలు కొనివ్వటం కానివ్వండి, లేదా సరైన మౌలిక వసతులు లేనటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో సరైన వసతులకు సంబంధించినటువంటివి మీ సొంత నిధులతోటి మీరు ఏర్పాటు చేయటం కానివ్వండి, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అంటే మీరు బేసికల్గా మీ చిన్నతనంలో చదువు అనేది మిస్ అవ్వటం వలన భవిష్యత్తులో ఇటువంటి సమస్య ఎవరికి రాకూడదు అనే ఉద్దేశంతో చేస్తున్నారా? ఇటువంటి సమస్యలు ఏంటి సపన, చదువుకోవడానికి మేము ఎంతో ఇబ్బందులు పడ్డాం. ఆ రోజుల్లో మా తల్లిదండ్రులు మమ్మల్ని చదివించడానికి ఎంతో ఇబ్బందులు పడ్డారు. కానీ మనం సంపాదించుకున్న ఎలా పర్వాలేదు అనుకునేటప్పుడు మనం ఇంకొక 10 మందిని చదివిందారు, వాళ్ళు ఏంటి సపన ప్రయోజకులు అవుతారు. ఇప్పుడు ఏంటంటే అండి ఒక తెలివైన వ్యక్తి ఉన్నాడంటే, ఇప్పుడు ప్రపంచానికి ప్రపంచంలో ఓ మేధా ఉన్నాడంటే అండి తెలివిని తీసుకురావచ్చు. ఇక్కడి నుంచి అక్కడి నుంచి డబ్బు తీసుకురాలేడు. అలా ఆ ఆలోచన విధానంతో నేను ఒక 10 మందిని చదివించడం, ఎల్కేజీ కాడి నుంచి ఇలా ఓ స్థాయి తీసుకొచ్చాను, ఫీజులు కడతాను, ప్రతి సంవత్సరం 1-2 లక్షల రూపాయల ఫీజులు పిల్లలు కట్టడం జరుగుతుంది. ఈ స్కూల్లో మా విలేజ్లో ఏదన్నా స్కూల్కు ప్రాబ్లం కావాల్సిన ఒక ఇన్వర్టర్లు కొనిచ్చాను, ఓ వాటర్ ఫిల్టర్లు కొనిచ్చాను, ఓ నెక్స్ట్ బెంచీలు చేయించాను. ఏదన్నా స్కూల్లో ప్రాబ్లం ఉన్నా, ఈ కరెంటు కావాలన్నా, ఏది కావాలన్నా చేయించాను. ముఖ్యంగా గత 2 సంవత్సరాలుగా 1 సంవత్సరం పైగా మన కరోనా విలయ తాండవంలో ఉన్నప్పుడు మీరు నేనున్నానంటూ ఆ సమయంలో ఎంతోమంది ఇళ్ళకే పరిమితమైపోయారు, కానీ మీరు మాత్రం కరోనాతో బాధపడుతున్నటువంటి వారికి మందులు ఇవ్వటం కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు సమకూర్చడం కానీ, లేదా వాళ్ళకి సంబంధించినటువంటి అవేర్నెస్ అంటే చైతన్యం తీసుకురావటం కానీ, అలాగే ఈ చుట్టుపక్కల మండలాలలో ఎక్కడ చూసినా మీ పేరు చెప్తూ ఉన్నారు. దాదాపుగా 10,000 కుటుంబాలకి మీరే స్వయంగా ఒక్కొక్క కుటుంబానికి 10 కేజీల బియ్యం పంపిణీ చేశారని, కావాల్సిన వారికి కూరగాయలు నిత్యావసరాలు కూడా పంపిణీ చేశారని నిజమంటారా? ఇది ఒక దేవగుప్తంలో సార్, ఒక 5 పంచాయతీలు అండి, 5 పంచాయతీలు ఒక 5,000 కుటుంబాలకి అండి 10 కేజీల రైసు నేను ప్రతి కుటుంబానికి నా ట్రాక్టర్ మీద సొంతంగా తీసుకెళ్ళి అందరికీ ఇవ్వటం జరిగింది. అలాగే మండలంలో ఉన్న సబ్ డివిజన్లో ఉన్న కొంతమంది వర్కర్స్ చాలా ఇబ్బందుల్లో ఉంటే
వాళ్ళకి కొంత అమౌంట్లు ఇవ్వటం జరిగింది, నిత్యావసర సరుకులు కొనటం జరిగింది, వాళ్ళకి ఇదేంటి రైస్ ఇవ్వటం చేయటం జరిగింది. మండలంలో ఉన్న పాస్టర్లు అందరూ ఇబ్బందుల్లో ఉన్నాం, మేము ఏ చర్చిలకు వెళ్ళకపోతున్నామని ఒక పాస్టర్కి ఇక్కడ ఉన్న మండలం అల్లవరం మండలంలో ఒక ఉన్న పెద్ద ఆయన వచ్చి చెప్తే 160 మంది పాస్టర్లకి నేను మీరు ఏం కావాలని అడిగేటప్పుడు మాకు కూడా ఆలకలాగే 10 కేజీల రైస్ ఇవ్వండి అంటే నేను ఇమీడియట్లీగా ఆలక రైస్ నేను ఒక చర్చిలో అందర్నే కూర్చోబెట్టి రైస్ ఇవ్వటం. అలాగే ఎలక్ట్రికల్ వర్కర్స్ కూడా ఇచ్చారంటున్నారు. ఎలక్ట్రికల్ వర్కర్స్ కండి విలేజ్లో మళ్ళీ ఇచ్చే ఇది మందులు ఒకటి ఏదన్నా బిల్లలు కొనుక్కోవాలనే పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా బిల్లలు కొనిచ్చానండి. ఏదన్నా కొద్ది బాగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి రైసే కాకుండా కొన్ని అమౌంట్ ఇవ్వటం. మీ తోడు నేనుంటాను, ఎప్పుడు మీకు అండగా ఉంటాను. నేను ఆ కరోనా టైంలో అందరికి నేను తిరగటం చెప్పటం అన్నీ చేయటం నా కార్యక్రమం. నా తోసినంతగా నేను ఒక 5 పంచాయతీల్లో మొత్తం తీసుకుని నేను చేశాను. ప్రధానంగా చుట్టుపక్కల ఏ మండలాల్లో అయినా సరే రైతులు, ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు కానివ్వండి, రైతులకు ఏదైనా సమస్య వస్తే ముందుగా నరసింహారావు గారి దగ్గరికి వస్తారంటారు, ఎందుకని? ఏమిటంటే అండి, ఏదన్నా కాలువలు బాగోకపోయినా ఏదన్నా నెక్స్ట్ ఇక్కడ మా 5 పంచాయతీల్లో ఎక్కడన్నా కాలువ బాగోకపోయినా ఏది బాగోకపోయినా ముందు మాకు వస్తారు. సరే నన్ను ఏమంటారు నేను చెప్పడం జరుగుతుంది, లేదా మీరే చేయించండి అంటే నేను చేయించేస్తాను. దానివల్ల ఇక్కడ ఏ విధమైన రైతులు, నేను నీటి సంఘాలు కూడా నాకు కేకేసి నీటి సంఘ డైరెక్టర్గా నాకు ఇచ్చారు. నేను ఎప్పుడూ కూడా కాలువలకు కానీ ఏండ చొప్పున మనకు ఉపయోగమే, ఎదరు వాళ్ళు దానివల్ల ఇంకో 10 మందికి ఉపయోగపడుతుందని నేను కాలువలు చేయించటం అన్నీ చేయించటం, ఏదైనా ప్రాబ్లం ఉన్న రైతులకి ఇమీడియట్గా నేను చేయించడం జరుగుతుంది. ఇక్కడ చుట్టుపక్కల మనం కూర్చున్నటువంటి పొలాల్లో ఉన్నటువంటి మధ్యలో రహదారులన్నీ కూడా మీ సొంత నిధులతోటి మీరే వేయించమంటారు, నిజమేనా? ఇక్కడ కరిసెరువు నుంచి దేవగత్తం వెళ్ళే రహదారిని ఇది ఒక 700 ఎకరాల ఆయగట్టికి రైతులు ఎంతో ఇబ్బంది పడేవారు. వీళ్ళకి రోడ్డు మార్గం కానీ ఏ విధమైన మార్గం లేకపోతే నేను వీళ్ళకు సొంతంగా 16 లక్షల రూపాయలు పెట్టి నా సొంత నిధులతోటి ఏ రూపాయి కూడా ఏ రైతు దగ్గర కానీ గవర్నమెంట్ దగ్గర కానీ నేను తీసుకోకుండా ఆ రహదారి నిర్మించి రైతులకి అందంగా ఇవ్వటం జరిగింది. అసలు మీ రాజకీయ రంగ ప్రవేశం ఎలా జరిగింది? రాజకీయంగా నేను 25 సంవత్సరాలు నా ఓటు ఒక వచ్చిన కాడి నుంచి కూడా రాష్ట్రంలో ఒక రాష్ట్రం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన పరిపాలన విధానం తెలివైన వాడు, ఆయన మేధావి, ఇలాంటి ఆయన కూడా మనం ఉండటం మంచిది, డెవలప్మెంట్ అవుతుంది అన్న ఆలోచన విధానంతో నేను గత 25 సంవత్సరాల నుంచి కూడా పార్టీతోటి ఎన్నో సేవలు చేసుకుంటూ పార్టీలోనే నేను కొనసాగుతున్నాను. ఇవాళ కూడా కార్యకర్తగానే ఉన్నానండి. తెలుగుదేశం పార్టీ హయాంలో అమలాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పూర్తి స్థాయిలో జరిగాయంటారా? గత ప్రభుత్వంలో అంటే మన టీడీపీ పాలనలో అయితే పర్వాలేదండి, పర్వాలేదు. ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడా కూడా డెవలప్మెంట్ అనేది లేదండి. అంటే అధికార ప్రభుత్వం, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అనేది లేదండి. ఏమంటే చెప్పనండి, ఎలా మనం అనుకున్నామండి, అమలాపురం నుంచి రావులపాలెం వెళ్ళాలంటే 2 గంటలు టైం పడుతుంది. అదే ఇదేంటి ఇవాళంటే ఇప్పుడు సపోజ్కి ఇక్కడ ఏ రైతుకి కూడా ఇవాళకి కూడా అమౌంట్ రాలేదండి, రైతులు ఇబ్బంది పడ్డారు. ఓ రహదారిలో పోయింది, ఓ డెవలప్మెంట్ లేదు, ఎక్కడ కూడా ఏది లేదు ఈ ప్రభుత్వంలో. ఇప్పుడు ఏంట చొప్పున 2 ఏళ్ళలో సపోజ్కి అనుకున్నామండి, ఇప్పుడు ఒక ఎస్సీలు ఉన్నారు, ఒక ఎస్సీలు బీసీల వల్ల ఒక వైసీపీ పార్టీ ఇలా నిలబడ్డది, వాళ్ళు పెట్టిందండి ఇవాళ చంద్రబాబు అదేంటి జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ ఈ రోజునండి వీళ్ళు ఇప్పుడు సపోజ్గా మా పంచాయతీ, నేను మా పంచాయతీలో ఏ వ్యవహారం ఉన్నా మమ్మల్ని పిలుస్తారండి. అలాంటిది టీడీపీ గవర్నమెంట్ పాలనలో ఎప్పుడు కూడా మా పంచాయతీకి ఒక 8 లోన్లు, ఎస్సీలు చదువుకున్న కుర్రవాళ్ళు ఉంటే అండి వాళ్ళకి ఉపాధిగా ఏదో పని చేసుకోవడానికి 2 లక్షల రూపాయలు నిధులు మరి ప్రతి కుర్రవాడికి 2 లక్షలు ఇచ్చేవారు. మా పంచాయతీకి అంటే అలాంటి చిన్న మేజర్ పంచాయతీకి, చిన్న పంచాయతీకి 1300 ఓట్ల పంచాయతీకి 6 నుంచి 7 వచ్చేదండి 2.5 లక్షల రూపాయలు చెప్తుంది. ఇవాళ 14 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం మా పంచాయతీకి ఒక ఎస్సీలకి డెవలప్మెంట్కి వచ్చేది. ఇవాళ ఈ 2.5 సంవత్సరాల్లో ఆ డబ్బులు లేవండి. ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో మీరు తెలుగుదేశం పార్టీ తరఫున సీనియర్ నాయకులుగా ఉన్నారు, మరి మీరు వీటిపైన ఏ విధంగా పోరాడుతున్నారు?
మా విలేజ్ నిమిత్తంగా మా మండల పరిధిగా మేము ఎప్పుడూ కూడా స్పందిస్తున్నాం. ఇప్పుడు విలేజ్ల్లో కూడా ఏనసపన ఈ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పరిస్థితులు బాగలేదు. జనాలు గుర్తుంటున్నారు, ఒకసారి మార్పు కోరుకున్నారు, మళ్ళీ అదే జనాలు మార్పు కోరుకుంటున్నారు. అలాగే ప్రస్తుతం అమలాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో కొంత అంతర్యుద్ధం నడుస్తుంది. పార్టీలో నాయకత్వాన్ని అంటే ఇన్ఛార్జిని మార్చే ఆలోచనలో ఉన్నారు, నిజమేనంటారా? ఇన్ఛార్జిగా మార్చాలన్నప్పుడు ఆనందరావు గారిని అన్న ఆలోచన ఏంటంటే అది లేదు. కానీ మా మండలం మార్చినా ఏం చేసినా మా మండలం తరపుని రేపు రాబోయే ఎలక్షన్లో మా మండలం తరపున ఒక క్యాండిడేట్ మా మండలం తరపున ఉంటాడని మేము చెప్పడం జరిగింది. హైకమాండ్ పిలటం జరిగింది, హైకమాండ్ దృష్టిలో కూడా మేము పెట్టడం జరిగింది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏ ఆలోచన తీసుకున్నా దానికి మేము ముందుంటాం. ఎప్పుడూ కార్యకర్తగానే పనిచేస్తాం. ఆయన ఆలోచన విధానం కరెక్ట్గానే ఉంటుందండి. ఎవరిని ఉంచాలి, ఎవరిని పెట్టాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి అంతా తెలుసు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మేము పార్టీ కట్టుబడి ఉంటాం, పార్టీలో ఎప్పుడు కొనసాగుతాం. ఆయన నిర్ణయానికి ఎప్పుడు మేము చిత్తశుద్ధితోటే ఉంటాం. పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది నాయకత్వాన్ని మార్చడానికి మాత్రమే కాదు, అది మీ కుటుంబం నుంచి ఒకరికి ఇచ్చే అవకాశంగా అందరూ అనుకుంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత? ఇందులో వాస్తవం అనేది హైకమాండ్ నుంచి నాకు పిలుపు రావటం జరిగింది. నేను బాబు గారిని కలటం జరిగిందండి. ఏండ చొప్పన అదేవిధంగా రాజప్ప గారిని కలటం జరిగింది. మా మండల నాయకులందరూ ఆ హైకమాండ్ పిలిచి ఉండండి అన్న మా కుటుంబం తరపు నుంచి కంపల్సరీ ఉంటాం. మేము దానికి రెడీగానే ఉన్నాం. మేము ఏం చెప్పని ఎలా ఆనందరావు గారికి ఇచ్చినా మేము చిత్తశుద్ధిగా వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాం. మండలంలో ఎవరైనా పార్టీ మాకు సిద్ధాంతాన్ని బట్టి ఆ క్రమశిక్షణ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి మేము ఎప్పుడూ ఎదరికి వెళ్తాం. కోనసీమ రాజకీయాల్లో క్రియాశీలక నాయకుడు, మాజీ హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రోత్సాహంతోనే పాత నాయకత్వాన్ని మార్చి కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించే దిశగా అడుగులు పడుతున్నాయంటారు. భవిష్యత్తులో మీ కుటుంబానికి అవకాశం రావడానికి నిమ్మకాయల చినరాజప్ప గారితోటి మీకున్న సాన్నిహిత్యమే కారణం అంటారా? చినరాజప్ప గారికి మాకు ఉండి విధానం ఏంటంటే పార్టీలో నేను ఎప్పుడు 35 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. ఆయన ఎప్పుడు నాకు ఆ గౌరవం ఇచ్చారు. రాయప్ప గారిని మేము ఎప్పుడు కూడా ఏమని చెప్పన ఆయనకి పెద్ద ఆయనగా మాకు పార్టీలో ఇక్కడ మాకు ఎప్పుడు ఆయన పెద్ద ఆయనగానే మేము గౌరవించామని ఆయన ఒకళ్ళని మెట్ల చెత్తనాన్న గారిని ఒకళ్ళని నేను గత 35 సంవత్సరాల నుంచి కూడా ఆ ఇద్దరికి ఎప్పుడో గౌరవం ఇచ్చాం. ఆ గౌరవం ఎప్పుడూ కూడా మమ్మల్ని కాపాడుకుంటూనే ఉన్నారు రాజప్ప గారు. ఏమని చెప్పన ఆయన ఆలోచన విధానం ఉంది, ఏమని చెప్పన ఆయన పార్టీలోంచి మార్చి విధానం ఉన్నా ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా బాబు గారు తీసుకుంటారు. రాజప్ప గారు మాకు ఇక్కడ ఈ కాన్స్టిట్యూషన్లో అది మన జిల్లాలో ఆయన పెద్ద ఆయనగా ఎప్పుడు మేము గుర్తించాం, పార్టీ కూడా గుర్తించింది. ఆయన ఆలోచన విధం ఎలాగున్నా మేము దానికి చిత్తశుద్ధిగానే ఉంటాం. అంటే గతంలో నుంచి కూడా ప్రస్తుతం ఇన్ఛార్జ్ ఆనందరావు గారు అధికారంలో ఉన్నప్పుడు అంటే ఎమ్మెల్యేగా పనిచేస్తున్నప్పుడు అల్లవరం మండలంలో తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు లుకలుకలు ఉంటాయి, ఎప్పుడు ఆయనకి ఏ విధమైనటువంటి సమస్య ఉన్నా ఈ అల్లవరం మండలం నుంచి అంటే తెలుగుదేశం పార్టీలో కొంత వర్గ విభేదాలు ఉన్నాయి ఈ అల్లవరం మండలంతో. ఇది ఎంతవరకు నిజం? అల్లవరం మండలంతో ఆనందరావు గారికి మాకు విభేదాలు ఏమి లేవు. ఆయనకి ఏమన్నా కానీ మేము కలుపుకొని వెళ్ళి మాకు ఏ నాయకుడు వచ్చినా నిన్న చినరాజప్ప గారు వచ్చారు ఆయనతో వెళ్ళాం, అందరినీ కలిసాం వెళ్ళాం. ఆనందరావు గారు పిలిచినా వెళ్తాం మేము. ఎప్పుడు మాకు విభేదాలు అన్నది లేదండి. ఆయనకి ఏమన్నా ఉందోమో కానీ మరి కానీ మాకైతే మేము మండలంలో అంతే అందరం ఒక సిద్ధశుద్ధిగానే ఉన్నాం. మేమంతా విభేదాలు లేకుండా ఆనందరావు గారికి టికెట్ ఇచ్చినా మేము చేయడానికి సిద్ధశుద్ధిగా ఉన్నాం. దాంట్లో ఏ విధమైన పాటు లేదు. భవిష్యత్తులో మీకు అవకాశం ఇచ్చినట్లయితే అది ఆనందరావు గారి మీద వ్యతిరేకతతో అనుకోవాలా, లేదా సుదీర్ఘకాలం మీరు రాజకీయంలో ఇదే పార్టీలో ఒక కార్యకర్త స్థాయి నుంచి ఇప్పటి వరకు పార్టీని నమ్ముకొని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న నాయకునిగా ఉండటం వల్ల అంటారా?
ఇది ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు ఆనందరావు గారి మీద కాదండి. ఏమని చెప్పని నన్ను గత పాతికేళ్ళ నుంచి కూడా పార్టీకి సేవ చేస్తానని గుర్తించండి. పార్టీ గుర్తించింది, పిలిచింది, మేము చెప్పాం, పార్టీకి హైకమాండ్ కూడా చెప్పామండి. ఏమని చెప్పని హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము కట్టుబడి ఉంటానండి. ప్రస్తుతం ఇక్కడ గంటి హరీష్ గారు మొన్న ఎంపీగా పోటీ చేయడం జరిగింది, బాలయోగి గారి అబ్బాయి. అలాగే ప్రస్తుతం అమలాపురం పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నారు. అమలాపురం పార్లమెంట్ ఇన్ఛార్జిగా బాలయోగి గారి అబ్బాయితోటి హరీష్ తోటి ఉన్న సత్సంబాలు సాన్నిహిత్యం కారణంగానే మీ పేరు తెర మీదకి వచ్చిందని కొందరు అంటున్నారు. బాలయోగి గారి అబ్బాయికి నాకు ఇలా వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా అండి, వాళ్ళ నాన్నగారికి కూడా నేను ఎప్పుడూ ఆయనతోటి నేను ఆయన ఎలక్షన్ కాడి నుంచి కూడా నాకు ఓటు హక్కు వచ్చింది. ఆయనతో కూడా నేను ఏంటంటే మన కోనసీమ దురదృష్టకరం ఏంటంటే ఆయన అలా జరగటం అందరికీ బాధాకరమే. లేకపోతే ఇవాళ కోనసీమని అందన స్థాయిలో ఉన్న ఒక సింగపూరు స్టేజ్లో ఉన్నట్టుండు ఆ మహానుభావుడు బతుకుంటేని. కానీ మా ఏంటో మేమందరం రైతులం అందరూ దురదృష్టవంతులు. కానీ ఏంటంటే బాలయ్య గారికి అంత ఇదేన కుర్రవాడు ఒక ఎంపీగా హరీష్ని మళ్ళీ దాంట్లోనే మేము బాలయ్య గారి లాంటి అలాంటి అబ్బాయి చూడటం చాలా మొదటిసారి అండి. కానీ నెంబర్ వన్ కుర్రోడు, అతను నెగ్గుతాడు, ఏదైనా మళ్ళీ కోనసీమ వాళ్ళ నాన్నగారి పేరు నిలబెడతాడండి. అలాగే రాజకీయాల్లో మీరు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మీ రాజకీయ ప్రయాణం చాలా సాఫీగా జరిగింది. కానీ ఇప్పుడు నియోజకవర్గంలో భవిష్యత్తులో పార్టీ ఇన్ఛార్జ్ నాయకత్వాన్ని మారుస్తున్నారని ఇటువంటివి అంతర్గత విభేదాలుగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? పార్టీ మారుస్తుందని ఏంటంటే అండి, ఏ నాయకుడికి కూడా ఇక్కడ మార్చమని ఆయన్ని ఇన్ఛార్జిగా తీసేయమని ఏ నాయకుడు కూడా చెప్పలేదండి. అది హైకమాండ్ నిర్ణయించుకుంటుంది. దాన్ని తీసినా ఉంచినా మాకు ఎవరినన్నా పెట్టినా కానండి మాకు ఏ విధమైన ప్రాబ్లం లేదు. మేము ఎప్పుడు ఎవరితోటి విభేదాలు లేవు. మా మండలంలో నాయకులు మా మండలం ఇప్పుడు అన్ని మండలాల మీద అమలాపురం మీద అల్లవరం మండలం కీలకమండి. ఏమని చెప్పిన అల్లవరం మండలం మీద ఎప్పుడూ కూడా ఇక్కడ ఎప్పుడు ఒక 7000 ఓట్లు మెజార్టీ టీడీపీకి ఎప్పుడు వచ్చి కంచికోటండి. అలాంటిది ఎప్పుడు కూడా ఏ నాయకుడు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక క్రమశిక్షణ నేర్పారండి. ఇది ఒక కుటుంబం లాంటిదండి. అయిన ఏంటంటే మాకు అందరూ కూడా ఏమని చెప్పిన పార్టీలో ఏ విధాలు ఉన్నా కానీ చక్కబెట్టుకొని వ్యవహారం చేసుకుని వెళ్తాం. పెద్ద చిన్నాన్ని ఇదేమి ఉండదు, అందరం చక్కబెట్టుకొని. మాకు ఓ పెద్ద ఆయన ఉన్నాడు, రాజప్ప గారు ఉన్నారు, ఏదైనా విషయం వచ్చినప్పుడు ఆయన దృష్టిలో పెడతాం, ఆయన సాల్వ్ చేస్తారు. ఎప్పుడు విభేదాలని లేవండి. ఇక్కడ ప్రస్తుత ఇన్ఛార్జ్ ఆనందరావుతో మీకు ఏమైనా గతంలో వ్యక్తిగత విభేదాలు ఉన్నాయా? అసలు ఎప్పుడు లేదు సార్. ఏం మొన్న ఆయన ఎలక్షన్లో నేను ఎంతో కృషి చేశాను. అంటే పార్టీ అధిష్టానమైన టికెట్ ఇచ్చింది, టికెట్ ఇచ్చిన నేను ఎంతో వర్క్ చేశాను. ఆయన్ని అడగండి, మీరు చెప్తారండి. ఆయనకు మాకు ఎప్పుడు విభేదాలు ఏమీ లేవు సార్. కొంతమంది అనే మాట ఆయనతో ఉన్న కొన్ని విభేదాల కారణంగానే పట్టుబట్టి మరీ అల్లవరం మండలం నుంచి ఈసారి 2024 ఎన్నికల్లో అల్లవరం మండలం నుంచి ఒకరిని పోటీ చేయించాలని ఒక దృఢ సంకల్పంతో మీరున్నట్లు చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? అల్లవరం మండలంలో ఏంటంటే అండి, అల్లవరం మండలానికి ఎవరికి ఇచ్చినా మేము చిత్తశుద్ధిగా చేస్తాం సార్. ఏమని చెప్పిన మండలంలో ఏ నాయకుడైనా ఏంటంటే మాకు అవకాశం ఎప్పుడు రాలేదండి. అల్లవరం మండలంలో ఇంతవరకు ఎమ్మెల్యే చేయలేదండి. ఈసారి మేము ఎమ్మెల్యేగా అమలాపురం అదేంటి అదే అది అల్లవరం మండలంలో మేము టీడీపీ క్యాండిడేట్ని మేము నెగ్గించుకుని తీరుతాం, ఒక గిఫ్ట్గా ఇస్తాం. భవిష్యత్తులో మీ కుటుంబం నుంచి 2024 ఎన్నికలకి మిమ్మల్ని ఊహించవచ్చా అసెంబ్లీ అభ్యర్థిగా? లేదు లేదండి. ఏంటంటే హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా మేము దానికి ఓకే. పోనీ మీ కుటుంబం ఇప్పుడు కాదు సార్, మేము చేసి సేవలకి హైకమాండ్ గుర్తించి ఉండమన్న మా కుటుంబం తరపుని మేము క్యాండిడేట్ని చెప్పిస్తాం సార్. పార్టీ అధిష్టానం మేరకే అంటారు? అధిష్టానం మేరకు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా? ఏ నిర్ణయం తీసుకున్నా మిమ్మల్ని కాకుండా కొత్త నాయకుని ఎవరిని ప్రతిపాదించినా అప్పుడు కూడా ఇదే విధంగా మీరు పార్టీ కోసం కష్టపడతారు? పార్టీ కోసమే కష్టపడతాను. ప్రస్తుతం ఉన్న నాయకత్వాన్ని కొనసాగించినా అదే విధంగా
పనిచేస్తారా? అదే విధంగా పనిచేస్తాం. ఇంకొకటి, మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో సుదీర్ఘకాలంగా ఎన్నో వేల మందికి ఎవరి ఇంటికి వచ్చినా లేదనకుండా సహాయం చేసే మంచి మనస్తత్వం మీది. అంటే దీన్ని వ్యక్తిగతంగానే చేస్తూ వస్తున్నారు ఇప్పటివరకు. దీన్ని ఏదైనా ఒక చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కానీ ఇలా ఏదైనా చేయగలుగుతామని మీ ప్రణాళిక ఉందా? లేదు సార్. ఏదైనా కానీ మీరు వ్యక్తిగతంగా మీరు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఒక పబ్లిక్ సిటీ అనేది నాకు నచ్చదు సార్. ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా గత 25 సంవత్సరాల నుంచి కూడా నేను వ్యాపారం చేసుకొనించుకున్న సంపాదించుకున్న దాంట్లో కొంత అలా నిర్ణయించి లేనివంటి పేద ప్రజలకి చదువుకునే పిల్లలకి ఏదైనా ఇబ్బందుల్లో ఉన్న ఒక హాస్పిటల్లో బిల్లు కట్టుకొని రాకపోయినా ఏదైనా వాళ్ళకి బిల్లులు కట్టడం ఏ విధమైన ఏ ఇన్స్టిట్యూట్ జరిగినా వాటికి ఏ విధమైన ఖర్చు పెడతాను. ప్రస్తుతం ఆక్వా రంగం చాలా అధోగతిలో ఉంది, పూర్తిగా రైతులంతా నష్టపోతున్నారు అంటున్నారు. కోనసీమ ప్రధానంగా కొబ్బరి పంటకి ముడిపడి ఉంది, కానీ ఇప్పుడు కొబ్బరి తోటలు తగ్గిపోయి ఆక్వా రంగం పెరుగుతుంది. ఆక్వా రంగం పెరగటం వలన ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది, పర్యావరణానికి హాని కలుగుతుంది. ఆక్వా రంగానికంటే చేపల చెరువుల నుంచి వచ్చే వ్యర్థాలతోటి అనేది కొంతమంది వ్యవసాయ అధికారులు కానీ ప్రకృతి ప్రేమికులు కానీ అధికారులు చెప్తూనే ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆక్వా రంగానికి సంబంధించిన రైతులకి మీరిచ్చే సూచనలు ఏంటి, సలహాలు ఏంటి? ఆక్వా రంగం వల్ల అంటే ఇప్పుడు పొల్యూషన్ వస్తుంది అంటున్నారు, కానీ ఏంటంటే ఇప్పుడు ఒక 100 ఎకరం పేడ ఉంటే అంటే దాంట్లో ఇప్పుడు ఇలా మా కోనసీమలో ఒక 20 ఎకరాల చెరువులు ఉన్నాయి సార్. దానివల్ల ఏ విధమైన పొల్యూషన్ ఏ విధమైన ఉండదండి. ఎప్పుడూ కూడా ఏడు చొప్పున పొల్యూషన్ అనేది ఉండదు. దీంట్లో ఏడు చొప్పున ఈ కోనసీమ ఈ పచ్చదనాన్ని వల్ల అంటే ఏంటంటే ఎంత పొల్యూషన్ ఉన్నా కానీ శుద్ధి అయిపోద్దండి. దీనివల్ల ఏ విధమైన ప్రాబ్లం లేదండి. ఆక్వా రంగం వల్ల షెడ్ అనేది లేదు. మన రాష్ట్రానికి ఎలా అన్నం పెట్టింది ఆక్వా రంగం, కొబ్బరి ఈ ప్యాడేండి, ఈ మూడే. ఇప్పుడు మన రాష్ట్రానికి నిలబడి మన రాష్ట్రంలో జనాభా ఎలా తింటున్నామంటే అంటే ప్యాడి, ఆక్వా రంగం, కొబ్బరి అండి. ఈ మూడే మన రాష్ట్రానికి అండి ఆదాయం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆక్వా రంగం పూర్తి అధోగతి స్థాయిలో ఉంది. గత 2-3 సంవత్సరాల నుంచి ఎటువంటి లాభాలు లేవు, రైతులు పూర్తి నష్టాల్లో ఉన్నారు. ప్రభుత్వాలు కూడా ఆదుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదంటున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆక్వా రంగం భవిష్యత్తు ఏంటి? ఇక్కడ ఏంటంటే సార్, ఇంకొక సంవత్సరం ఇదే ప్రాబ్లం ఉంటే అంటే ఆక్వా రంగాన్ని మర్చిపోయే పరిస్థితి వస్తుంది. అంటే ఆక్వా రంగం అండి ఇలా మనం ఇది ఫీడ్ చూస్తండి, ఈ 2 సంవత్సరాలు 500 రూపాయలు పెరిగిందండి ఒక మేత బస్తా. కానీ సరైన సీడ్ క్వాలిటీ రావట్లేదు. ఏమంటే చెప్పనండి, ఇప్పుడు మనకు వచ్చే పీసులండి ఇప్పుడు వాళ్ళు ఎంపేడో వాళ్ళు వీటి టెస్టులు చేసి ఈ యాసిడ్ లైసెన్స్ ఉన్న యాసిడ్లకి ఈ పీసులు ఇచ్చి సరైన సీడు రైతుకి ఇవ్వట్లేదండి. ఇప్పుడు బిజినెస్ చేసుకుంటున్నారండి, ప్రతి ఓళ్ళు కూడా ఫీడ్ ఉందంటే ఫీడ్ క్వాలిటీ లేదండి. నెక్స్ట్ ఏమో సీడ్ క్వాలిటీ లేదండి. ఇప్పుడు ఇవాళ మనం ఏసీ సీడు ఇవాళ సర్వైలు ఇదేంటి 80% రావాలండి, అలాంటిది 50 కూడా రావట్లేదు. రైతు అయితే చాలా ఇబ్బందులు, 2 సంవత్సరాలు చాలా ఇబ్బందులు ఉన్నాడు సార్. అంటే దీని గురించి అంటే ఆక్వా రంగంలో వస్తున్నటువంటి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి మీరు ఎవరిని సంప్రదిస్తున్నారు, ప్రభుత్వాన్ని మీరు ఏమి డిమాండ్ చేస్తున్నారు? ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినా కానీ సార్, ఇది ఇప్పుడు గత ప్రభుత్వం 2 ఏళ్ల కిందటండి మేము ఆక్వా రంగంలో రేట్లు పరిస్థితి బాగోలేదని చంద్రబాబు నాయుడు గారికి మేము చెప్పడం జరిగింది. ఆక్వా అసోసియేషన్ 24 గంటల్లో ఎక్స్పోర్టర్లను పిలిచి రైతులను, ముఖ్యమైన రైతులను పిలిచి ప్రజావేదికలో మీటింగ్ పెట్టండి, ఆయన కరెక్ట్గా 24 గంటల్లో సాల్వ్ చేసి ఈ రేటు కొనాలని చెప్పగలిగాడండి. ఇవాళండి ఈ ప్రభుత్వంలో 2 సంవత్సరాల నుంచి ప్రతి రైతు కూడా గిట్టుబాటు ధర లేదు, అన్ని వ్యవస్థలు అన్నీ కూడా పెరుగుతున్నాయి, ఇది చాలా నష్టాల్లో ప్రాబ్లంలో కూడుకుపోతుంది ఇది ఆక్వా రంగం అని చెప్పినా కానీ గవర్నమెంట్ ఏ విధమైన యాక్షన్ ఇప్పుడు వరకు తీసుకోలేదు. ఇవాళ కేజీ రైలు అమ్ముతున్నామంటే ప్రతి కేజీ రైలుకి 150 రూపాయలు లాస్గా అమ్ముతున్నాం. ఇవాళ 30 కొంట ఉందంటే మినిమం 500 రూపాయలు అమ్మాలి. ఇవాళ 420 420 420 రూపాయలు 410 రూపాయలు
310 rupees అక్రమంగా అయితే చాలా ఇప్పుడు 80% రైతులు దెబ్బతిన్నారు ఈ రెండు సంవత్సరాలు 80% ఏదో 10% ఏదో లాభాల్లో ఉండి సొమ్ముల్లో ఉన్నారు తప్ప కానీ అక్రమంగా పూర్తిగా దెబ్బతింది దీన్ని ఏ విధమైన గవర్నమెంట్ ఈ పట్టించుకోకపోతే మాత్రం అక్రమంగా మనగడిపిన అడిపోద్దండి ఏం సొప్పన ఏల అక్రమంగా మన ఏపీకి 7.5 నుంచి 8 లక్షల కోట్లు ఆదాయం తెచ్చిపెట్టేది ఇది అక్రమంగా మన విదేశీ కరెన్సీ మన ఏపీకి వస్తుందంటే అక్రమంగా మీద వస్తుంది అలాంటి దాన్ని వీళ్ళు గవర్నమెంట్ పట్టించుకోట్లే చివరగా ఒక సూటి ప్రశ్న భవిష్యత్తులో మిమ్మల్ని గాని మీ కుటుంబం నుండి గాని తెలుగుదేశం పార్టీ పోటీ చేయమని ప్రోత్సహించే పక్షంలో స్థానికంగా 4 మండలాలలో అమలాపురం నియోజకవర్గానికి సంబంధించి పార్టీ శ్రేణులు నాయకులు మీకు వెన్నంటే ఉంటారంటారా ఉంటారు సార్ ఖచ్చితంగా వాళ్ళందరిని మీరు కోఆర్డినేట్ చేసుకోగలిగిన పరిస్థితి ఉందండి ఆ ఉంది సార్ భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధిష్టాన నిర్ణయం మేరకు అవకాశం వస్తే 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగాను ఎమ్మెల్యేగాను మిమ్మల్ని చూడొచ్చంటారా మా కుటుంబం తరపున చూడొచ్చండి అంటే మీరు కాదు మీ కుటుంబం నుంచి మా కుటుంబం నుంచి ఎవరైనా ఉంటారు పార్టీ శ్రేణులంతా మీకు పూర్తిగా సహకరిస్తారని సహకరిస్తారు పూర్తిగా మీకు ఆ భరోసా ఉందా ఉందండి ఖచ్చితంగా మీరు అన్ని వైపుల ఆలోచించి మీ పార్టీ శ్రేణులతోటి ఖచ్చితంగా గెలుస్తారనే ధీమాతోటి ఉన్నా చివరగా సూటి ప్రశ్న ఇప్పటికే అమలాపురం నియోజకవర్గం నుంచి మీకు గాని మీ కుటుంబం నుంచి గాని ఒకరికి నాయకత్వాన్ని అప్పగించే దిశగా కోనసీమకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కొంత పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లటం ఆ మేరకు పార్టీ అధిష్టానం నుంచి కూడా మీకు పిలుపు రావటం భవిష్యత్తులో 2024 ఎన్నికలకి మిమ్మల్ని లేదా మీ కుటుంబం నుంచి ఎవరినైనా ఎమ్మెల్యేగా ఊహించుకోవచ్చా లేదు సార్ ఏంటి చెప్పన అధిష్టానం నిర్ణయించి ఆయన మా ఫ్యామిలీకి అనేది ఇవ్వాలనేది చంద్రబాబు నాయుడు గారికి ఉంటే చేయటం కష్టమే అది చేస్తాం కంపల్సరీ ఏంటి చెప్పనండి ఇప్పుడు 24ది మనం ఏం చెప్తామండి అధిష్టానం నిర్ణయించిన తర్వాత దానికి కట్టుబడి ఉంటాం ఏమండి మా ఫ్యామిలీకి ఇస్తానండి మాత్రం కంపల్సరీ నిస్తాం నెగ్గటం ఓటం అన్నది తర్వాత విషయం అండి మనం ఇప్పుడు ఏం చెప్పలేం కదా అటువంటి అవకాశం వచ్చినట్లయితే ఈ నియోజకవర్గానికి సంబంధించి అవకాశం వచ్చినట్లయితే ఈ నియోజకవర్గానికి సంబంధించి మీరేం చేయాలనుకుంటున్నారు నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నాకు అన్నీ తెలుసు సార్ ఏమండి సపన ఇక్కడ లోకల్లో మండలంలో ఉన్న రైతులు ఇబ్బందులు అన్నీ కూడా తెలుసు ఏమండి సపన అందరి భవిష్యత్తు బాగుంటుంది అందరికీ పునాది వేస్తాం ఏమండి సపన ఏ విధమైన ప్రాబ్లం ఉండవు ఈ లోకల్లో ఈ మండలంలో నేను అంత ప్రతి ఇంటింటికి తిరిగిన వాళ్ళని అందరూ తెలిసిన వాళ్ళని ఎవరిది ఏ ప్రాబ్లం అన్నది నాకు తెలుసు అన్నీ కూడా సేవలు చేయడానికి అన్నీ నా కుటుంబం నుంచి ఉన్నా నేనున్నా అదేంటి నాదనుకునే నేను సీఎస్కి వెళ్ళడానికి ఎదరికి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది నాకు నేను ఏమైనా చేయడానికి ఇక్కడ అన్న లోకల్లో రైతులందరూ కూడా నాకు ఎంతో స్నేహితంగా ఉంటారు నేను అక్రమంగా అవని ఓ పేడి రైతులు అవని ఓ లోకల్లో ఉన్న అన్ని కులాల్లోంచి నాకు మంచి ఇది ఉంది సార్ అల్లవరం మండలంలో ఈ పేడి ఆహారంలో ఈ ఇప్పుడు నేను ఈ కుర్చీని ఈ ఏరియాలోనే ఒక 500 ఎకరాలు వేస్ట్ ల్యాండ్గా వదిలేశారు ఈ దీనివల్ల ఎంతోమందికి ఇబ్బందులు ఎన్నో ప్రాబ్లంలు క్రియేటెడ్ అవుతుంది ఇదే ఇప్పుడు వరి ఊడితే గవర్నమెంట్కి ఆదాయం ఇక్కడ లేబర్ ఎంతోమంది బతకడానికి ఉంటుంది అన్ని ప్రాబ్లంలుగానే ఉంటున్నాయి ఇబ్బందులు ఏం చెప్పన నెక్స్ట్ ఇవాళ కూడా రైతులకి ఏ విధమైన పేమెంట్లు అన్ని అమ్ముకున్న ధాన్యాలు 3 నెలల నుంచి కనీసం 1 రూపాయి ఇప్పుడు వరకు చూడలేదు ఇమీడియట్లుగా గవర్నమెంట్ దీని మీద యాక్షన్ తీసుకుని రైతులు పేడ రైతులకు అందరికీ ఇమీడియట్గా అమౌంట్ వేసి ఈ రైతులు ఇప్పుడు ఇవాళ రైతు రాష్ట్రానికి ఎన్ని ముక్కలాంటి వాడు అని అంటారో ఏమని చెప్పని రైతు బాగోవాలంటే రాష్ట్రం బాగోవాలంటే రైతు బాగోవాలి ఇమీడియట్గా ఈ రైతులందరికీ ఇమీడియట్గా అమౌంట్లు ఇమీడియట్గా గవర్నమెంట్ పే చేయాలని నేను కోరుకుంటున్నాను ఎన్నో ముఖ్యమైన విషయాలని మా 90 న్యూస్ ప్రేక్షకులతో పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్